నగరంలోని 16వ డివిజన్లో పరిశుభ్రతపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రజల సహకారం ఉండాలని నగర కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్ కార్పొరేటర్ కమర్తపు మురళి కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రజలకు అవగాహన కల్పించారు. డివిజన్లో పలు ప్రాంతాల్లో దోమల వ్యాప్తి కాకుండా డ్రైనేజీలో దోమల మందును వాడారు. చేయి చేయి కలుపుదాం, స్వచ్ఛకమ్మాన్ని నిర్మించుకుందాం అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు నినాదాలు చేశారు. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహనను కల్పించారు. వైద్యాధికారులు, కార్పొరేషన్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొని నిత్యం ప్రజల వద్దకు వెళ్తూ స్వచ్ఛతపై అవగాహన కల్పించడం జరుగుతుందని, ఇందులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈరోజు మరి హార్వెస్ట్ స్కూల్ నుంచి గౌరవనీయులు పెద్దలు రవిమూర్తి గారు, మరి సెక్రటరీ కలిసి 200 మంది పిల్లల్ని మరి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి గత 3 రోజులు కూడా చేస్తున్నారు. ఈ రోజు కూడా మరి చాలా మంది హై ఫీవర్ తో ఇలా ఒక అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి దాదాపు 200 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవుతున్నారు. దీనిలో మరీ ముఖ్యంగా స్వచ్ఛత మీద, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది వైరల్ ఫీవర్స్ అట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి. అయితే ప్రివెంటివ్ మెడిసిన్ ఎట్లా ఉండాలి, మన పరిసరాల పరిశుభ్రత ఎట్లా ఉండాలన్న దాని మీద ఒక అవగాహన కోసం ఒక ర్యాలీ నిర్వహించడం, తర్వాత ఎంగేజ్మెంట్ ఆఫ్ సిటిజన్స్ అందరితోటి ఒకసారి కలవడం, ఈ విషయం మీద మరొకసారి అందరికీ ఒక చైతన్యవంతులు చేయడం అనే ఉద్దేశంతో మన కలెక్టర్ గారు కూడా చాలా ఇంటెన్సిఫై చేయమన్నారు. ఇట్లాంటి యాక్టివిటీస్ను మేము మున్సిపల్ కార్పొరేషన్ మరియు డిఎంహెచ్ డిపార్ట్మెంట్ ఇద్దరితో కలిసి మేము ఈ కార్యక్రమాలను చేపడుతున్నాము. మరీ ముఖ్యంగా మాకు కావాల్సింది ప్రజల నుంచి సహకారం, ఎందుకంటే ఇది స్వచ్ఛత అనేది ఏదో ఒక డిపార్ట్మెంట్ చేయాల్సింది కాదు. అందరు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు మన స్వచ్ఛత మీద సరైన అవగాహన పెట్టుకొని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు అది ఒక టౌన్కు, మొత్తం టౌన్కు పరిశుభ్రంగా ఉండడానికి, అలాగే ఎలాంటి వ్యాధుల బాధన పడకుండా ఉండడానికి తోడ్పడుతుంది. ఎందుకంటే వ్యాధి బాధన పడ్డామంటే ఫస్ట్ పిల్లల విషయంలో వాళ్ళ చదువు. అదేవిధంగా ముఖ్యంగా హార్వెస్ట్ స్కూల్ డైరెక్టర్ రవి మారుతి గారి సహకారము, అదేవిధంగా ఆ స్కూల్ ప్రిన్సిపాల్, మా డిఎంఓ, మన మీడియా మిత్రులు, ఆ స్కూల్ పిల్లలు, టీచర్స్ అందరి సహకారంతో ఈరోజు మంచి కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేశాము. హెల్త్ అవేర్నెస్ గురించి, ఎందుకంటే ఇప్పుడు జ్వరాలు రాకుండా ఉండాలంటే ప్రతి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు శుభ్రంగా ఇంటి చుట్టుప్రక్కల లోపల శుభ్రంగా పాటించి, ఆ చుట్టుప్రక్కల కూడా ఇంట్లో ఉన్న వేస్ట్ని ఓపెన్లో వేయకుండా జాగ్రత్త తీసుకొని, ఒకరి ఈ దోమ ఏంటంటే డెంగ్యూ రావడానికి పరిశుభ్రంగా ఉన్న నీళ్ళల్లో గుడ్డు పెట్టి దోమలు పుట్టడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ట్యాంకులలో నీళ్లు ఉన్నా కానీ పైన కవరింగ్ పెట్టుకోవడం మంచిది. అదేవిధంగా చుట్టుపక్కల టైర్లు, కొబ్బరి చిప్పాలు, ఈ వేస్ట్ అయిన కూలర్లలో నీళ్లు ఉండకుండా జాగ్రత్త పడడం మంచిది. ఈ విధంగా మనం అందరం, అంటే ఒక హెల్త్ కాకుండా, మున్సిపాలిటీ కాకుండా మన ప్రజలు, చుట్టుప్రక్కల వాళ్ళు కూడా, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే చుట్టుప్రక్కల వాళ్ళందరూ వాళ్ళు శుభ్రతను పాటించాలి. దోమ కుట్టకుండా ఉండాలంటే మనం అందరం ఒకరిని ఒకరు ప్రజలందరూ సహకరించుకొని ఇచ్చేయాలి. జ్వరాలు వచ్చినప్పుడు భయపడి అందరూ మాత్రం ప్రైవేట్ హాస్పిటల్లో పోయి డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోకూడదు. మన కలెక్టర్ గారి సహకారంతో మనం అందరం, మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలైసా అనే టెస్ట్ ఉంది, టెస్ట్ ఒకటే, అది మన గవర్నమెంట్లోనే ఉంది. కాబట్టి ఎవరు భయపడకుండా డెంగ్యూ అనే
ది మామూలుగా ర్యాపిడ్ టెస్ట్ చేస్తారు, దాంతో అది కరెక్ట్ కాదు. ఈ టెస్ట్ చేయించుకున్నాకనే కరెక్ట్గా మన గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ప్రత్యేకంగా వార్డును కూడా కేటాయించారు. కాబట్టి ప్రజలందరూ రోజు మా 16 డివిజన్లో మరి ఏదైతే హార్వెస్ట్ స్కూల్ యాజమాన్యం మరి సెక్రటరీ కరస్పాండెంట్ రవిమూర్తి గారు, ప్రిన్సిపాల్ గారు పార్వతి గారు వారి ఆధ్వర్యంలో గత 3-4 రోజులు కూడా 2-3 డివిజన్లు కూడా ఇలాగనే హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వారిని మరి మేము ఆహ్వానించిన మేరకు వారు కూడా స్పందించి ఈరోజు మా డివిజన్లో దాదాపు 200 మంది పిల్లలతోటి ఈరోజు హెల్త్ అవేర్నెస్ ఏదైతే మరి దీనికి ముఖ్య అతిథిగా మా ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ గారు శ్రీనివాస్ గారు, డిఎంఎడి వచ్చే మేడం కలవతి గారు, అదేవిధంగా మలేరియా డిపార్ట్మెంట్ నుంచి సంజయ్ మేడం కూడా వచ్చారు. ముఖ్యంగా ఇలా ప్రజల్లో అవగాహన కావాలి. మరి దోమలు పుట్టకుండా కుట్టకుండా ఏం చేయాలనేది ఇలా ప్రజల్లో అవగాహన తీసుకురావడం ద్వారానే మరి ఈరోజు ఉన్న హై ఫీవర్స్ని కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా ఖమ్మం నగరంలో ఈ నెల రోజుల నుంచి హాస్పిటల్ అన్నీ కూడా ఫుల్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ హై ఫీవర్ వల్ల. దీని పరిసరాలు శుభ్రంగా ఉంచాలని మరి ఏదైతే మా కమిషనర్ గారు దాదాపు 15 రోజుల నుంచి శానిటేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. మరి ఈ శానిటేషన్తో పాటుగా ముఖ్యంగా ప్రజలు కూడా మరి అవేర్నెస్ రావాలి. ఎందుకంటే ఇలా చెత్తను తీసుకెళ్ళి మోరీలో డ్రైన్లు వేయడం కానీ లేకపోతే నీటి నిల్వ ఉంటే వాటిని క్లీన్ చేసుకోపోవడం కానీ ఇవన్నీ కూడా చాలా పరిణామాలు దారితీస్తాయి. కాబట్టి మా మలేరియా డిపార్ట్మెంట్ కానీ మా డిఎంఎడి వచ్చే మేడం కానీ మా కమిషన్ గారు ముగ్గురు సమన్వయంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మా ఆర్వీ స్కూలు యాజమాన్యమైన రవిమూర్తి గారికి, పార్వతి మేడకి ప్రత్యేక ధన్యవాదాలు. మీకు ఇదే విధంగా 50 డివిజన్లలో మా కమిషనర్ గారు ప్రోగ్రామ్స్ ఆల్రెడీ 15 రోజులు కండక్ట్ చేస్తున్నారు.